వారి బహిరంగ సభకు ఖమ్మం కొత్త కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు. ఇక సీఎంతో సహా పలువురు సీఎంలు జాతీయ నేతలు వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు వరంగల్ సిపిఐ రంగనాథ్ 4,198 మంది పోలీసు బలగాలతో భారీ బందోబస్తు చేపట్టడంతో పాటు ఈ బాధ్యతను 6 ఐపీఎస్ అధికారులకు అప్పగించారంటున్న సిపిఐ రంగనాథ్ తో మా ప్రతినిధి చిరారవి ఫేస్ టు ఫేస్. ఏర్పాట్ల సంబంధించినవి జరుగుతున్నాయి. ఇక్కడనే ఏదైతే భద్రత ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఇక్కడనే ఐజీ రంగనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే భద్రత ఏర్పాట్లకు సంబంధించినటువంటి చూసేటువంటి అధికారిగా ఉన్నారు సార్, చెప్పండి. ప్రధానంగా ఈ యొక్క దాదాపు 5 లక్షల మంది క్రౌడ్ వస్తున్నారు, ఈ ప్రజలు వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? యా రైట్. ఇక్కడ మీరు చూశారు, ఎంక్లోజర్స్గా డివైడ్ చేశాము. డివైడ్ చేసి ఈచ్ ఎంక్లోజర్కి సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఎవరు ఏ రూట్లో రావాలనేది కూడా ఆల్రెడీ దానికి సంబంధించిన అడ్వైజరీస్ కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా రేపు వచ్చేటటువంటి ఇక్కడికి ఈ సభకి దాదాపు 5 లక్షల పైన వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళందరూ కూడా ఏ రూట్లో రావాలి, ఏ నియోజకవర్గం సంబంధించిన ప్రజలు ఏ రూట్లో రావాలనేది కూడా ఒక అడ్వైజరీ ఇచ్చాము. అది స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ వాళ్ళకి ఇచ్చినటువంటి ట్రాఫిక్ అంటే పార్కింగ్ ఏరియాస్ కూడా ఎటువైపు ఎన్ని ఉన్నాయనేది కూడా అది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దయచేసి అవన్నీ మీరు గమనించి జాగ్రత్తగా ఇచ్చిన సూచనలన్నింటినీ కూడా జాగ్రత్తగా పాటించాలని చెప్పేసి కూడా చెప్తున్నాం. అండ్ అట్లానే జనరల్ పబ్లిక్కి కూడా మేము ఇక్కడ ట్రాఫిక్ అడ్వైజరీ ఇవ్వడం జరిగింది. అంటే లైక్ చాలామంది రేపు ఖమ్మం రావాలనుకునేవారు, అంటే సపోజ్ మీకు కోదాడ నుంచి సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రి వెళ్ళాలనో లేకపోతే ఇంక ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారికి వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతం అంటే ఎస్పెషల్లీ ఖమ్మం నుంచి మనకి తల్లాడ మధ్యలో ఈ రూట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని పరిగణలో తీసుకుంటూ మీరంతా కూడా మీ ట్రాఫిక్ మీ ప్లాన్ని మీ జర్నీ ప్లాన్ని ప్లాన్ మీరు ముందుగానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి కూడా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే ప్రధానంగా విఐపీలకు సంబంధించినటువంటి ఇతర దేశానికి సంబంధించినటువంటి నాయకులు వస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రులు వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తున్నారు? అవునండి, దీనికి చూస్తే కనుక 4 ముఖ్యమంత్రులు, అట్లానే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, అట్లానే సిపిఐ జాతీయ కార్యదర్శి గారు, ఇట్లా వీరందరూ కూడా చాలా హై సెక్యూరిటీ కేటగిరీస్ ఉన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు. దానికి సంబంధించిన భద్రతా ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అట్లానే మేము స్ట్రిక్ట్గా ఎవరెవరిని స్క్రీన్ చేసి పాసులు ఎవరు ఎక్కడ రావాలనేది కూడా ముందుగా కేటాయించడం జరిగింది. ఆ పాసులు అనుగుణంగా వాళ్ళందరూ కూడా కేటాయించగలుగుతున్నారు. అంటే లైక్ ప్రెస్ ఉన్నారు, ప్రెస్కి మేము క్లియర్గా మీరు చూసిన మొదటి ఎంక్లోజర్ ప్రెస్కి ఉంటుంది. ఆ ముందు దానికి నేషనల్ స్టేట్ మీడియా వీళ్ళందరూ కూడా చాలామంది వస్తారు కవర్ చేయడానికి, వారందరికీ కూడా పాసెస్ ఇవ్వడం జరిగింది. అట్లానే వీవీఐపీస్ అంటే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఎంపీస్ వాళ్ళందరికీ కూడా మీరు చూసారు ఎదురుగా ఉన్న ఇంకొక ఎంక్లోజర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు కూడా స్ట్రిక్ట్గా పాసెస్ ఉంటాయి, ఆ పాసెస్కి అనుగుణంగా వాళ్ళు రావాల్సి వస్తుంది. సో వాళ్ళకు కూడా దగ్గరగా తీసుకొస్తూ వాళ్ళ పార్కింగ్ ఏరియాస్ కూడా చూపించడం జరిగింది. అండ్ ఇంతేకాకుండా జనరల్ పబ్లిక్ కూడా ఎక్కడ కూడా పార్కింగ్ ఏరియాస్ కిలోమీటర్ కన్నా దూరం లేకుండా మేమంతా కూడా దగ్గరలో తీసుకొచ్చినట్టు ప్లాన్ చేయడం కూడా జరిగింది. చివరిగా ప్రజలకి అంటే నగర ప్రజలకి ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏం తెలుసుకున్నారు? మీరు వచ్చేటప్పుడు మీరు క్లియర్గా మేము ఇచ్చిన సూచనలు, మేము ఇచ్చిన ఏది అడ్వైజరీలు అన్నింటినీ కూడా జాగ్రత్తగా తీసుకోండి. ఏమి ఇచ్చాం అదంతా కూడా గమనించి దాని ప్రకారం రావాలని చెప్తున్నాం. అంతేగాని జస్ట్ మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడికి వచ్చి మీరు సమస్యల్లో మీరు ఎక్కడన్నా చిక్కునే ప్రమాదం ఉంది కాబట్టి మీ అందరూ కూడా మేము ఇచ్చినటువంటి ట్రాఫిక్ అడ్వైజరీస్ ప్రధానంగా అది చూడండి. ఏ రూట్ వాళ్ళు ఎటు రావాలి ఏంటనే చూడండి. ఎక్కడికక్కడ మీరు అడ్వైజరీస్ ఫాలో అవ్వండి. మీకు ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే కనుక మేము అక్కడ కొన్ని నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ చేసి చెప్పొచ్చు అన్నమాట. ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఇచ్చినటువంటి పోలీసు ఏదైతే నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి, ఎవరు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా ఖచ్చితంగా అన్ని రకాల సౌకర్యాలు అంటే ప్రజలకు ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు కల్పించాము కాబట్టి అన్నింటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు బందోబస్తు చేపడుతున్నామని చెప్పేసి డిఐజీ రంగనాథ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ సునీల్తో చిరారవి 99 టీవీ ఖమ్మం.